గ్రాఫిక్స్ లేని రోజుల్లోనే మీరు ఎంతో అద్భుతమైన సినిమాలు తీశారు, అవన్నీ ఎలా సాధ్యపడ్డాయి అనేది వాళ్ళ క్వశ్చన్. అసలు ఎలా చేసేవు గనక ఆర్తి తీస్తారు, గంట కొడతారు, ఇవి రెండు ఒకేసారి జరగదు. ఇది చేస్తే ఇది రాదు, ఇది చేస్తే ఇది. ఎవడి ముసలాడు నా స్క్రిప్ట్ను బాగలేదన్నాడు, ఎంత ఇన్స్పిరేషన్తో రాశాను నేను, వాడు బాగలేదంటాడా, నేను ఇది తీసి చూపిస్తాను చూడు అనేటటువంటి కన్విక్షన్ నీలో ఉంటే అలాంటి స్క్రిప్ట్ నువ్వు చేయాలా, యు ఆర్ ఫిట్ టు బి ఎ డైరెక్టర్. కమలాసన్ గారితో ఫస్ట్ టైం మీ పరిచయం అంటే సంథింగ్ డిఫరెంట్, సంథింగ్ డిఫరెంట్, సంథింగ్ సీరియస్, సంథింగ్ అని చివరకు మామూలుగా ఒక డబుల్ రోల్ కామెడీ సినిమా సొమ్మకుడు సోకడు తెచ్చాం. మాకు ఒక సందేహం వచ్చింది, మనం మాస్క్ లేకుండా చేసాము, అసలు వీళ్ళకు మాస్క్ షాట్ తీయడానికి రాజా అనుకుంటారు. సినిమాలు చూడండి, కథలు చదవండి, అన్నిటికంటే ముందు జీవితం అబ్జర్వ్ చేయండి, దానికంటే మంచి పుస్తకం లేదు. సీ లైఫ్. మీ క్యారెక్టర్ అనగానే లేదంటే అది రిహార్సల్స్కో దేనికో ఇంత ఎక్స్పీరియన్స్ ఉంది, నేనే డైరెక్టర్ని, నా నేను రిహార్సల్స్కి వెళ్ళడం ఎందుకో అని మీరు ఎక్కడ అనుకోకుండా, రిహార్సల్స్ అన్నా కూడా ఐ డోంట్ వాంట్ టు వేస్ట్ దేర్ టైమ్ ఎట్ ఆల్, ఐ డోంట్ వాంట్ టు వేస్ట్ దేర్ 1 రూపీ అన్నట్టుగా ఉన్నారు మీరు. అలాగే అసిస్టెంట్ డైరెక్టర్గా ఉన్నప్పుడు నాకు అన్నీ తెలుసు అనుకున్నాను, డైరెక్టర్ అయిన తర్వాత ఓ ఇందులో ఇంత ఉందా, ఇంత తెలియదా. మయూరి సినిమా అప్పుడు సుధాచందన్ గారిది తీసినప్పుడు ఎలా ఒప్పించారు అసలు? ఇది సుధాచందన్ కథ కాదు, మయూరి కథ. ఇది మయూరి అనేటువంటి కథ ఇన్స్పైర్డ్ ఫ్రమ్ సుధాచందన్ లైఫ్. వంద మంది ఒకలా ఆలోచిస్తే మీరు ఒక్కరు ఒకలా ఆలోచిస్తారు, ఇదొకటి అది మీరు నిజ జీవితంలో ఎలా ఉంటారా అని. నా వైఫ్ అప్పుడు ఏదో అడుగుతుంది, ఏదో చెప్తుంది, అది ఏదో ఆలోచనలో ఉంటాను వినదు. మళ్ళీ ఒక హాఫ్ అన్ అవర్ షీ వాంట్స్ టు మళ్ళీ చెప్తుంది, అంతకుముందు చెప్పావు కదా, ఎప్పుడు వింటారో తెలీదు, ఎప్పుడు వినరో తెలీదు. కానీ రాజేంద్ర ప్రసాద్ గారు లేడీగా యాక్ట్ చేయడానికి అబ్జెక్ట్ చేయలా? ఆయన నాకు లేడీ క్యారెక్టర్గా చేయాలని ఉందని చెప్పి నా దగ్గర వచ్చారు. హిమ్సెల్ఫ్ ది ప్రొడ్యూసర్ ఆఫ్ ది పిక్చర్. అంటే మీకు బేసిక్గా హాస్యం అంటే బాగా ఇష్టం అనుకుంటా? అంటే ఇష్టం కాదు, ఉంది ఇది మీ బాడీలో కాదు, ఉంది ఇది. ప్రాజెక్ట్ కేలో మీరు దర్శకత్వ పర్యవేక్షణ చేస్తున్నారని అంటారా? నేను డైరెక్టర్ అనొచ్చు, నేనే హీరో అనొచ్చు. అంటే ఇప్పటివరకు మీరు తీసిన జోనర్స్ ఎవరు కూడా టచ్ చేయలేకపోయారు, అప్పుడు టెక్నాలజీ లేకుండానే మీరు అద్భుతమైన సినిమాలు తీస్తారు. థాట్ కనుక కరెక్ట్గా ఉంటే టెక్నాలజీ ఐ డోంట్ థింక్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. అది మీ పర్సనల్ లైఫ్లో కానీ మీ ప్రొఫెషనల్ లైఫ్లో కానీ మీకు సంపూర్ణ ఆనందాన్ని ఇచ్చిన సిచ్యువేషన్ అంటే ఏం చెప్తారు సార్? నెగటివ్ ఆస్పెక్టింగ్ మూడ్ నాకు ఐ డోంట్ లైక్. పుష్పక విమానం సినిమాలో అమల గారి క్యారెక్టర్ కోసం చాలా అన్వేషించారు. ఆమెకు ఐరన్ లెగ్ అని పేరు, ఆమె పేరు మాధురి దీక్షిత్ అన్నారు. ఆదిత్య 369లో బాలకృష్ణ గారి దగ్గరికి మీ స్టోరీ తీసుకెళ్ళినప్పుడు సో అప్పుడు మీరు ఎలా డీల్ చేశారు సార్? అప్పట్లో స్టోరీ అనుకున్నాం, స్టోరీ అనుకుంటే బాలకృష్ణ లేదు, కృష్ణదేవరాయలని డిసైడ్ చేశారు, ఆటోమేటిక్గా బాలకృష్ణ వచ్చేసారు. డైరెక్టర్ తలుచుకుంటే ఎలాంటి వ్యక్తినైనా ఎలాంటి క్యారెక్టర్లోనైనా కూడా చూపించగలడు అనేది, ఈ పర్సన్ ఈ రకంగా చేయగలనేటువంటిది మాకు అదృష్టం కొద్ది అప్పుడప్పుడు వస్తుంది, కానీ కొందరికి జీనియస్ వాళ్ళకి గిఫ్ట్. సింగీతం శ్రీనివాస్ గారి డైరెక్షన్లో మరి మేము ఇంకొక సినిమా చూడగలుగుతున్నారు డెఫినెట్లీ చాలా తొందరలో.